గోరింటాకు సీరియల్లో శ్రీవల్లి చారిటబుల్ హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడుతుంది. ఏమంటుందంటే, మునపటి కన్నా ఈ హాస్పిటల్ చాలా పెద్దదైంది డాక్టర్ గారు అని అడుగుతుంది. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటారంటే, ఈ హాస్పిటల్కి ఫండ్స్ కొంతమంది దగ్గర నుంచి వస్తున్నాయి, కానీ ఒకరి దగ్గర నుంచి చాలా ఎక్కువ అమౌంట్ వస్తుందని చెబుతారు. శ్రీవల్లి, మీ ఆయన పాదు దగ్గర నుంచి బాగా వస్తున్నాయి డబ్బులు, ఈ హాస్పిటల్లో ఉన్న చాలా వస్తువులు ఆయన ఇచ్చిన డబ్బు నుంచే కొన్నాము అని చెబుతారు. ఇక ఆ తర్వాత శ్రీవల్లితో ఉన్న నక్షత్రేమో, శ్రీవల్లి పాదు నీతో లేరేంటి అని అడుగుతుంది. అప్పుడు శ్రీవల్లి ఏమో నిఖిల్ మర్డర్ గురించి, అలాగే తాను జైల్లో శిక్ష అనుభవించిన దాని గురించి నక్షత్రకి చెబుతుంది. అప్పుడు నక్షత్రేమో, నువ్వు హత్య చేయటం ఏంటి అని అనుమానంగా అడుగుతుంది. అయినా నువ్వు హత్య చేశానంటే పాదు ఎలా నమ్మాడని అడుగుతుంది. అప్పుడు శ్రీవల్లి ఏమంటుందంటే, నా దృష్టిలో నువ్వు ఆలోచిస్తే నేనే కరెక్ట్ అనుకుంటున్నావు, పాదు దృష్టిలో పాదుయే కరెక్టు అని అంటుంది. అప్పుడు నక్షత్రేమో, శ్రీవల్లి నీకు ఇంత క్లారిటీ ఉండి నువ్వు తప్పు చేశావంటే నేను నమ్మనని చెబుతుంది. ఇక ఆ తర్వాత నక్షత్ర శ్రీవల్లి వాళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి తన కూతురికి స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పి స్కూల్ వాళ్ళతో మాట్లాడటానికి వెళ్తుంది. అయితే శ్రీవల్లి వెళ్ళిన అన్ని స్కూల్ వాళ్ళు శ్రీవల్లి జైలు శిక్ష అనుభవించి వచ్చిందని తెలిసి తన కూతురికి అడ్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకోరు. దాంతో శ్రీవల్లికి పాదు అన్న కొన్ని మాటలు గుర్తుకు వస్తాయి. సమాజంలో ఎవరో నా కూతుర్ని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా పెంచుతానన్న మాటలు అవి గుర్తుకొచ్చి శ్రీవల్లి ఏమో, పాదు చెప్పింది నిజమవుతున్నాయా, నేను చేసిన తప్పుకి నా కూతురు కూడా శిక్ష అనుభవించే పరిస్థితుల్లో ఉన్నానా అని అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఫరాను, పాదు వాళ్ళు శ్రీవల్లి ఎక్కడుందో తెలియకుండా పోవడంతో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పాదు ఏమో, తప్పిపోయిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు, కానీ కావాలని మనకి కనపడకుండా ప్రయత్నించే వాళ్ళని కనుక్కోవటం కష్టమని అంటూ ఉంటారు. అప్పుడు శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు. అప్పుడు పాదు వాళ్ళు మాట్లాడటం ఆపేస్తారు. అప్పుడు శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుకుంటున్నారని పాదు వాళ్ళని అడుగుతుంది. అప్పుడు ఫరా ఏమో, ట్రావెల్ బస్సుల గురించి మాట్లాడుకుంటున్నామని అబద్ధం చెబుతారు. అప్పుడు పాదు ఏమో తన కూతురు గురించి వెతుకుతున్నామనే సంగతి చెబుతారు. అప్పుడు శ్రీవల్లి వాళ్ళమ్మ, ఆ విషయం అయితే నిజం చెప్పొచ్చుగా ఫరా, నా కొడుకు వాళ్ళు ఎప్పటికీ రారని నాకు తెలుసు, కానీ వాళ్ళని ఎప్పుడు చూస్తానని నా మనసు లాగుతూ ఉంటుంది. అలాంటిది పాదు తన కూతుర్ని కలిసే అవకాశం ఉన్నా తనతో ఉండలేకపోతున్నాడు. పాదు వెళ్ళు, వెళ్ళి నీ కూతురు ఎక్కడున్నా తెచ్చుకో, ఒకవేళ శ్రీవల్లి అడ్డుపడినా నీ కూతురిని నీతో ఉంచుకునే హక్కు నీకు ఉంటుంది, అవసరమైతే కోర్టుకు వెళ్ళినైనా నీ కూతురిని నువ్వు తెచ్చుకోమని అంటుంది. అప్పుడు అంబిక ఏమో తన మనసులో ఏమనుకుంటుందంటే, పార్థు తన కూతురు కోసం శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు, ఒకవేళ శ్రీవల్లి కనుక తన కూతుర్ని ఇవ్వటానికి ఒప్పుకోకపోతే శ్రీవల్లిని కూడా ఇంటికి తీసుకొస్తారేమోనని భయపడుతూ ఉంటుంది. అప్పుడు తను అనుకున్నది ఏమీ సాధించలేదని అనుకుంటుంది. ఇవి గోరింటాకు సీరియల్ మార్చి 24వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సంబంధించి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.